Can I start, sir? Look at you. నేను మార్కెటింగ్ స్ట్రాటజీ అడుగుతున్నాను. మీరు అందరితో మాట్లాడుతున్నారు ఒక ఫీల్డ్లో. ఎస్ సార్. మనం ఇంకా కొన్ని శాంపుల్స్ ఎక్కువ తీస్తాము. అని చెప్పి అది ఆబ్జెక్టివ్ ఈస్ అర్లీ డిటెక్షన్ ఆఫ్ సింప్టమాటిక్ తర్వాత రిజల్ట్ ఫాస్ట్గా అనౌన్స్ చేయడం 6500 అండ్ అబవ్ పర్ డే టెస్టింగ్ చేసే విధంగా సెట్ చేస్తున్నాం సార్ దీనికి ఇప్పటికే సింప్టమాటిక్ కేసెస్ అన్ని ఐడెంటిఫై చేయడానికి సిస్టమ్ ప్లేస్ అయింది సార్ ఏఎన్ఎం ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్కి హౌస్ హోల్డ్స్ కూడా ట్యాగ్ చేసి డైలీ బేసిస్ మీద వాళ్ళు వెరిఫై చేస్తున్నారు సార్ హౌస్ హోల్డ్స్లో ఎవరైనా సింప్టమాటిక్ కేసెస్ ఉన్నారా అని అట్లాంటి కేసెస్ ఏమైనా దృష్టిలోకి వచ్చిన వెంటనే వాళ్ళను టెస్టింగ్కి రెడీ చేసుకుంటున్నాం సార్ ఏఎన్ఎం ద్వారా మెడికల్ ఆఫీసర్స్కి అంతా కూడా పిఎస్సీ పరిధిలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని వాళ్లకు ప్రయారిటీ వచ్చే విధంగా రెండోది మనకు ఏవైనా పాజిటివ్ కేసు వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్ డిక్లేర్ చేస్తాం సార్ ఇప్పుడు పాజిటివిటీ అనేది అక్రాస్ ది డిస్ట్రిక్ట్ స్ప్రెడ్ అయిన దానివల్ల అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో విలేజెస్ పరంగా కూడా మనకు పాజిటివ్ కేసులు వచ్చిన దానివల్ల విలేజెస్ అన్నీ కూడా కంటైన్మెంట్ జోన్స్లో డిక్లేర్ చేసుకుంటున్నాం సార్ వాళ్ళ ఫెసిలిటీ కూడా ఇంటిగ్రేట్ అయినాక ల్యాబ్లో ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం సార్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం 2 అయినా సరే నాకు ఆర్టీపీసీఆర్కి 2 రిలక్టెన్స్ వస్తుంది సార్ ప్రజల నుంచి బట్ స్టిల్ మనం అది టార్గెట్ ప్రకారము ఈ ల్యాబ్లో ఉన్నటువంటి కెపాసిటీని ఫుల్గా మీట్ అయ్యే విధంగా శాంపిల్స్ వచ్చే విధంగా గేర్ అప్ చేసుకుంటున్నాం సార్ ప్రస్తుతానికి 6000 దగ్గర ఉన్నాం సార్ 6500 దగ్గరికి ఇంకా పోలేదు సార్ అది ఇంకా ఒక ఇప్పుడు ఈ 15 డేస్లో 6500 2 డేస్ తర్వాత ఆ రేంజ్కి వెళ్ళగలుగుతాం సార్ సో ఈ రకంగా టెస్టింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం సార్ కాంట్రాక్ట్ ట్రేసింగ్ విషయానికి వచ్చేటప్పటికి keeping up match you have the ANM the Anganwadi worker and the ASHA yes sir yes ma'am. for identifying the symptomatic cases yes ma'am is the worker also involved or not ma'am yes ma'am what is the volunteer కూడా మేము అంటే అంగన్వాడీ వర్కర్ తర్వాత ఆశా వర్కర్స్ మేము వాలంటీర్ వారు కానీ వాళ్ళకి హౌస్ హోల్డ్ ట్యాగ్ చేస్తాం మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ వర్కర్కి వాస్తవంగా వాళ్ళ జుడి సెక్షన్ వేరుగా మేము అంటే ఐసీడిఎస్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ చేసే ఏరియా ఆపరేషన్ ఈ సర్వే అండ్ సర్వేలెన్స్ కోసం మనం ఆశా వర్కర్ని అంగన్వాడీ వర్కర్ని ఇద్దరిని క్లబ్ చేసుకున్నాం మేము లేకపోతే ఆశా వర్కరే తీసుకుంటే 250-300 హౌస్ హోల్డ్స్ వస్తాయి మేము 200 ఆశా వర్కర్ సర్వే సర్వేలెన్స్ చేసేటప్పుడు వాలంటీర్ ఇన్వాల్వ్ అవుతాడు మేము ఇన్వేరియబుల్ So what you are saying is ANM, ASHA, Anganwadi worker and volunteer. Yes ma'am. Only some ANM cannot go to everybody. Yes ma'am. But my worker and volunteer, you know, identify all the symptomatic cases. Yes ma'am. దానికి రుజువులో మేము ఇటీవల కాలంలో మేము దాదాపు అది 20,000 దాకా వెళ్ళిపోయాయి మేము సిమ్టమాటిక్ కేసెస్ ఈ సర్వే సర్వేలెన్స్ కంటిన్యూస్ గా అప్పుడు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు మేము డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్ వచ్చింది మేము ఈ సర్వే సర్వేలెన్స్ మీద ఫోకస్ పెట్టమని అప్పుడు ప్లేస్ చేసిన సిస్టమ్ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ స్టీమ్లైజ్ చేసుకుంటూ వస్తున్నాం మేము సో అది రోజువారీ జరుగుతుంది డైలీ బేసిస్ మీద జరుగుతుంది మేము టెస్టింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవరీ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇన్ ది సపోర్ట్ ఆఫ్ ఏఎన్ఎం మ్యామ్ అండ్ ఇన్ ది అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో మేము అర్బన్ ఏరియా సెంటర్స్ ఉన్నాయి కదా మ్యామ్ అక్కడ మామూలుగా అయితే స్టాఫింగ్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే చాలా తక్కువ 10 వార్డ్ సెక్రటరీకి ఒక మెడికల్ ఆఫీసర్ని అదనంగా డిప్లాయ్ చేశాను మ్యామ్ బట్ డేటాబేస్ అంతా కూడా అర్బన్ ఏరియా లాగిన్లోనే ఉంటుంది మ్యామ్ నేను అదనంగా ఫీల్డ్ ఆపరేషన్స్ కోసం అర్బన్ ఏరియాస్లో ఎక్స్ట్రాగా నేను డాక్టర్స్ని అంటే వాళ్ళ కొంతమంది బీడిఎస్ ఉన్నారు ఆయుర్వేద కూడా ఉన్నారు మ్యామ్ సో ఆ రకంగా అర్బన్ ఏరియాస్లో కూడా
10 బిలో నే మేము 7 టు 10 వార్డ్ సెక్రటరీట్ జూరిసిక్షన్ కి ఒక మెడికల్ ఆఫీసర్ ఉండే విధంగా పెట్టుకున్నాం మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో మేము ఒక అర్బనల్ సెంటర్ కి 14 అవును మేము మేము లేదు మేము చేయలేదు. ఇప్పుడు మనం మీద ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు మేము. యాజ్ ఆర్ నౌ ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియాస్ కొత్తగా రిక్రూట్ చేసుకున్న డాక్టర్స్ ని అర్బన్ హెల్త్ సెంటర్స్ లో డిపెండింగ్ అపాన్ ది ఏరియా పాపులేషన్ మేము ఒకవేళ ఎక్కువ ఏరియా ఉంటే అంటే నాకు అట్లా ఒంగోలులోనే ప్రాబ్లం వచ్చింది మేము ఇక్కడ ఎక్స్ట్రా వేసి డివైడ్ చేశారు మేము. సో దానివల్ల మన మెడికల్ ఆఫీసర్ ఈజ్ ఏబుల్ టు అటెండ్ ది ఆపరేషన్స్ టెస్టింగ్ కానీ సిమ్టమాటిక్ కేసెస్ కానీ హోమ్ ఐసోలేషన్ కేసులు కానీ అర్బన్ ఏరియాస్ గురించి చేస్తాం. ఎస్ మ్యామ్. అంటే ముందు టెస్టింగ్ టార్గెట్ గ్రూప్ ని ఎలా నేను డిఫైన్ చేసుకుంటున్నాను ఎలా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అనే విషయంలో ఒకటి సిమ్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫైడ్ త్రూ సర్వే అండ్ సర్వేలెన్స్ మ్యామ్. మాస్కర్ మీరు ఎంటర్లీ చెప్పట్లేదు ఓన్లీ కోమోబిలిటీ చెప్తున్నారు ఎంటర్లీ కూడా మ్యామ్. దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు 40 ప్లస్ కి వెళ్తున్నాం మేము. అది మొదట 60 అనేది పోయి ఇప్పుడు 40 అండ్ అబూ తీసుకుంటున్నాం. ఎందుకంటే 40-60 మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది డెత్ కి లర్న్ అవుతున్నారు మేము. అందువల్ల 40 అండ్ అబూ తీసుకున్నాం. కవరేజ్ వస్తున్నారు మేము వాళ్ళు. సో ఐ జస్ట్ వాంట్ టు రీకన్ఫర్మ్ దట్ మీన్స్ యువర్ ఫస్ట్ లైన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ అండ్ సర్వెన్స్ సర్వెలెన్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ హావింగ్ అ ప్రైమరీ టీమ్ అండ్ అ సెకండరీ టీమ్. అబ్సల్యూట్ గా ఇక్కడ సి తర్వాత శానిటేషన్ చూడాలి మేం. మహిళా పోలీస్ అయితే 100% కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అప్డేట్ చేస్తున్నారు మేం. దానివల్ల యాజ్ ఆర్ నౌ చాలా లాగింగ్ టైం అంతా కూడా ఇప్పుడు రెక్టిఫై అయిపోయింది మేం. మహిళా పోలీస్ యాక్టివేట్ అయిన దానివల్ల తర్వాత ఏఎన్ఎం వచ్చి సర్వే సర్వేలెన్స్ హోమ్ క్వారంటైన్ హోమ్ ఐసోలేషన్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి మేము ఏఎన్ఎం. తర్వాత విఆర్ఓ విత్ ది సపోర్ట్ ఆఫ్ మహిళా పోలీస్ కంటైన్మెంట్ జోన్ ఉన్నప్పుడు కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఎన్ఫోర్స్ చేయాలి మేము. ఇది విలేజ్ లెవెల్లో కొద్దిగా పర్కులేట్ అయితే చేయగలిగాం మేము. దానివల్ల గ్రామాల్లో అందరికీ అవేర్నెస్ ఉంది మేము. ఇది యాక్టివిటీ టేక్స్ ప్లేస్ వాలంటీర్ బిజీ అయిపోతే మీ వాలంటీర్స్ ఏదైనా హౌస్ హోల్డ్స్ కాబట్టి అక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చేయూత బెనిఫిషరీ మేము. ఆ 50 హౌస్ హోల్డ్స్ లో ముగ్గురు నలుగురు ఉంటారు. సో అందువల్ల మనకు కోవిడ్ ఆపరేషన్స్ వరకు ఇట్ హాస్ బికమ్ దేర్ రెగ్యులర్ డ్యూటీ ట్రాక్గా తయారైపోయింది మేము. అది విలేజ్ ట్రాక్ అయిపోయి వెళ్ళిపోయింది మేము డౌట్ లేదు. కాకపోతే ఈ ఇంప్లిమెంటేషన్లో మనకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు మనకు కాస్త వాళ్ళ ప్రోగ్రాంలు ఉంటున్నారు మేము. ఈవెన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా నేను ఒక వారం నుంచి ఎస్హెచ్జీలో అవేర్నెస్ బిల్డింగ్ మీద ఒక అప్రోచ్ తీసుకుంటున్నాం మేము. మొన్న జరిగిన ఈ వైఎస్ఆర్ ఆసర ఉత్సవాల్లో ఆ విషయం మాట్లాడితే వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు మేము. అంటే మనం ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అనేది ఏఎన్ఎం ద్వారా చేస్తున్నాం కదా మేము. వాళ్ళు ఏమన్నారంటే విఓఎల్ కనుక కనీసం SpO2 మీటరు ఆక్సిమీటరు ప్లస్ ఇది టెంపరేచర్ థర్మల్ గన్ మేము ఈ రెండు ఇస్తే కనుక మా గ్రూప్ లో ఉన్న అన్ని కుటుంబాల్లో మేము రోజువారీగా చూసుకొని ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే కన్నా రిపోర్ట్ చేస్తామంటూ వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము. మేము ఆ రకంగా చేసుకుంటామని దానికి నేను ప్రపోజల్ తయారు చేసుకున్నాను మేము. శాంపిల్ విషయంలో మెడికల్ ఆఫీసర్ సపోర్టు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏఎన్ఎం ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు సార్. పిఎస్సి సార్ ఇప్పుడు విలేజ్ కూడా అంటే ఇప్పుడు మాకు యాప్ ఉంది కదా సార్. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ విలేజ్ కూడా వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. డాక్టర్స్ గ్రామాలు కూడా వెళ్తున్నారు సార్. But in the containment, Bhaskar, you must be also having the fever clinic or the medical going. కంటైన్మెంట్ జోన్ లో ఇప్పుడు ట్రయేజింగ్ చేయాలి. తర్వాత ఈ శాంపిల్స్ ట్రయేజింగ్ శాంపిల్ అనేది అబ్సల్యూట్లీ మెడికల్ ఆఫీసర్ తప్ప వేరే చేయడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఇటీవల మనకు పాజిటివ్ కేసెస్ ఎక్కువైనాయి కాబట్టి ట్రయేజింగ్ చేసుకుంటూ మరి శాంపిల్ కూడా తీయాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏఎన్ఎంతోనే కొన్ని మెడికల్ ఫీవర్ క్లినిక్స్ రన్ అయ్యేటట్టు చేస్తున్నాం మేము. తర్వాత డాక్టర్కి కన్వీనియంట్ ఉంటే కనుక డాక్టర్ కూడా కంటైన్మెంట్ జోన్లోకి వెళ్ళి అటెండ్ అవుతున్నారు. 100% డాక్టర్ ఆధ్వర్యంలోనే ఫీవర్ క్లినిక్స్ అనేది ఇప్పుడు కొద్దిగా కష్టమైంది మేము.
నంబర్ ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్ పెరిగాయి కాబట్టి అందువల్ల ఏఎన్ఎంస్ ని ఫీవర్ క్లినిక్స్ రన్ చేయమని చెప్పి అక్కడ మామూలుగా దానికి యాప్ ఉంది మేము యాప్ లో డేటా అప్లోడ్ చేయాలి మేము